ఆశ్రమ్ అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆ గొప్ప దేవుడు చేస్తున్న మేలుని బట్టి మీకు కోట్లాది కృతజ్ఞతలండి. ఈ కార్యక్రమం ద్వారా నేను ఆశీర్వదింపబడుతున్నానని మీరు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆ గొప్ప దేవుడు ఈరోజు కూడా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా ప్రభా, నీ గొప్ప కృపను కాపుదలను దయచేసి సర్వాధికారి తండ్రి, మరొక వారాన్ని మాకు అనుగ్రహించి ఆశ్చర్యకరుడా, మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మాతో మాట్లాడడానికి ప్రభా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచిన దేవాన్ని కొందనాలు. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వాధికారి ప్రభా, నీ యొక్క బిడ్డలను తండ్రి యేసయ్య నీ యొక్క కార్యంతో నింపండి, నీ యొక్క ఆత్మ కార్యం జరిగించాలి. ఏ ఒక్క దుష్టుడి యొక్క శోధన వారి మీద అధికారం లేకుండా ప్రభా యేసయ్య నీ బిడ్డలు నీ సన్నిధిని అనుభవించాలి. పరిశుద్ధాత్మదేవ, మాతో నాతో మా అందరితో నువ్వు మాత్రమే మాట్లాడండి. నా యొక్క మాటలు కాదయ్యా, కేవలం నీ యొక్క మాటలు నేను పలకడానికి నన్ను నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి. ప్రతిదీని యొక్క అధికారంలోనికి తీసుకొని సర్వశక్తిమంతుడా, కేవలం నీ నామాన్ని ఘనపరచుకొని నువ్వే తోడేంటి నడిపించి బలపరచగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారము మన యొక్క వాక్య ప్రసంగాంశంగా సామెతలు 3:6. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. మరొకసారి చదువుకుందామండి. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ జీవితంలో దేవుని అధికారమునకు స్థానం ఉందా? నీ జీవితంలో దేవుని యొక్క అధికారమునకు స్థానం ఉందా? మనము ఈ లోకంలో ఒక జాబ్ చేస్తున్నా కానీ, ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఒక షాప్లో పనిచేస్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా పనిచేస్తున్నప్పుడు మనకంటే ఒక అధికారి కింద మనందరము లోబడాలండి. ఎలా లోబడతాము అంటే, వారు చెప్పిన మాట వింటాము, వారు ఏది చెప్తారో అది మనకి ఇష్టం లేకపోయినా చేయడానికి మనం ప్రయత్నిస్తాం, లేకపోతే మనం అక్కడ ఉండడానికి ఛాన్స్ ఉండదు. మనకు మనం వారు చెప్పింది చేయకపోతే వారు మన మీద కోపపడడము, వారు ఇంకా చివరికి ఎలా అవుతుందంటే మనం అక్కడ ఉండే అవకాశాన్ని కూడా మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి మనం ఎక్కడ ఏం చేస్తున్నా ఈ లోకంలో ఒక పని చేస్తున్నప్పుడు మనకన్నా పై అధికారి ఎవరున్నారు, ఏ పని చేస్తున్నా మనకన్నా పై వారు ఎవరున్నారో ఆ యొక్క అధికారానికి మనం లోబడతాం. కానీ దేవాది దేవుడు ఈరోజు మనందరితో ఏమి మాట్లాడుతున్నారో తెలుసా? నీవు ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా ఉన్నావు. ఆ క్రైస్తవుడిగా ఉన్న నీవు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సృష్టికర్త అయిన దేవాది దేవుని యొక్క అధికారానికి నీ జీవితంలో స్థానం ఉందా? లేకపోతే నీ ఇష్టం వచ్చినట్లుగా, నీ ఇష్టంకి వచ్చినట్లుగా, నీ కోరికల ప్రకారంగా, నీ పరిస్థితుల ప్రకారంగా, నీ ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నావా? లేకపోతే ఆ సృష్టికర్త అయిన ఆ యొక్క దేవాది దేవుని యొక్క అధికారం కింద నువ్వు నీ జీవితంలో ఆయనకి ఆ యొక్క దేవాది దేవుని యొక్క అధికారానికి స్థానం ఇచ్చి నువ్వు జీవిస్తా ఉన్నావా?
ఎలా ఉన్నావు అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నారు. అవును కదా అండి, ఈ లోకంలో ఉన్న ఒక అధికారికి మనం ఇంతగా లోబడితే ఒక క్రైస్తవ జీవితంలో ఈ లోకంలో మనం ఒక క్రైస్తవుడిగా కొనసాగాలి అంటే ఆయనకి ఇష్టమైనట్లుగా కొనసాగాలంటే ఆయన అధికారానికి మన జీవితంలో ప్రథమ స్థానం ఉండాలి కదా, ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉండాలి కదా. ఆ అధికారం ఎటువంటిది? నిజంగా మనం దేవునికి అధికారం ఇస్తే ఏ విధంగా మన జీవితాలు ఉంటాయి? దేవుని యొక్క అధికారానికి మన జీవితంలో స్థానం లేకపోతే మన జీవితంలో ఏం జరుగుతుంది? లేకపోతే దేవునికి అధికారం ఇస్తే మనం ఏ విధంగా ఆశీర్వదింపబడతామో మనము ఈరోజు మూడు విషయాలలో మనం ధ్యానిద్దామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ జీవితంలో దేవుని అధికారమునకు స్థానం ఉందా? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని అధికారానికి విలువ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? నేను ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతానండి. నీవు ఇప్పుడు అనుభవిస్తున్న ఆరోగ్యం కానీ, నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఆ ఇంటిలో కూర్చొని వాక్యాన్ని వింటున్నావే, అనుభవిస్తున్న ఆ యొక్క గృహము అద్దె గృహమో, లేకపోతే ఒక రెంట్కున్న హౌసో, లేకపోతే అద్దెగా లేకపోతే అది ఓన్ హౌసో, నీ సొంత గృహమో, ఏదైనా కానీ అది నీకు ఎవరు అనుగ్రహించారండి? నీ యొక్క నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్క ఆశీర్వాదం, అది ఆర్థికంగా కానీ, అది ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే ఏ విషయంలోనైనా నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నీకు ఈ లోకంలో ఎవరు అనుగ్రహించారు? దేవాది దేవుడే కదా. ఆ అనుగ్రహించారు దేవాది దేవుడు. ఆ అనుగ్రహించిన దేవాది దేవుడు ఆయన యొక్క అధికారానికి లోబడమని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ అధికారానికి నువ్వు విలువివ్వకపోతే ఏం జరుగుతుందో ఒక వ్యక్తి జీవితం ద్వారా మనము ఈరోజు మనం ధ్యానిద్దామండి. ఆ వ్యక్తి ఎవరో కాదండి, సలోమోను. సలోమోను ఆ యొక్క దావీదు తరువాత, రాజైన తరువాత, ఆ యొక్క గిబియోన్లో మొట్టమొదటిసారిగా 1 రాజులు 3 అధ్యాయంలో మొట్టమొదటిసారిగా గిబియోనులో దేవుని యొక్క స్వప్నం ద్వారా, ఆ యొక్క కల ద్వారా దేవుడు సలోమోనుతో మాట్లాడతారు. ఏమని మాట్లాడతారో తెలుసా? నీకు ఏమి కావాలి అడిగినప్పుడు సలోమోను ఈ విధంగా చెప్తారు, ప్రభా నీ యొక్క ప్రజలు విస్తారంగా ఉన్నారు, ప్రభా వారిని పరిపాలించడానికి, వారికి న్యాయం తీర్చడానికి ఎవరు ఉంటారు, కాబట్టి నువ్వు నాకు జ్ఞాన వివేకం గల హృదయాన్ని నాకు దయచేయి అని అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా ఆ జ్ఞాన వివేకం గల హృదయాన్ని అనుగ్రహించడమే కాకుండా ఖ్యాతిని, ఆ గొప్ప గొప్ప ఖ్యాతిని, పేరును అనుగ్రహిస్తారు. అంతేకాకుండా దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్తారండి. ఏమంటారంటే, పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒక్కడనూ లేడు, నీ వంటి వాడు ఒక్కడనూ ఉండబోడు. ఇంకా తర్వాత జనరేషన్లో ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఎవరూ లేరు, ఇంకా ఫ్యూచర్లో కూడా ఎవరూ ఉండరు. ప్రజెంట్ నువ్వే ఉన్నావు, ప్రస్తుతానికి నువ్వున్నావు, పూర్వం ఎవరూ లేరు, తర్వాత కూడా నీ వంటి వారు లేరు. అంత గొప్ప ఖ్యాతిని, ఆ గొప్పతనాన్ని దేవుడు ఆ యొక్క సలోమోనుకు అనుగ్రహించారు, జ్ఞానాన్ని అనుగ్రహించారు. ఆ తరువాత 3వ అధ్యాయం అయిపోయింది. 9వ అధ్యాయంలో మందిరం కట్టించిన తరువాత 9వ అధ్యాయంలో మరలా గిబియోనులో దేవుడు స్పష్టంగా సలోమోనుతో మాట్లాడతారండి. ఏమని మాట్లాడతారో తెలుసా? అక్కడ 9వ అధ్యాయము 4-5 వచనాలను మనం ఒకసారి ధ్యానిద్దామండి. స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా, ఒక్కసారి మనందరం కూడా ఆ వాక్యాలను మనం చూద్దాం. 9వ అధ్యాయము 4-5 వచనాలు, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవు యథార్థ హృదుడై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అదంతటి ప్రకారము చేసి నా కట్టడలను, విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒక్కడు ఇస్రాయేల్ మీద సింహాసనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇస్రాయేల్ మీద నీ సింహాసనము చిరకాలం వరకు స్థిరపరచుదును. నువ్వు నిజంగా నా యొక్క అధికారానికి ఒప్పుకుంటే నీ జీవితంలో నా యొక్క అధికారాన్ని, నువ్వు కానీ నీ కుమారులు కానీ నా యొక్క అధికారానికి ఒప్పుకుంటే నీ గృహంలో, నీ యొక్క తరంలో, నీ యొక్క కుటుంబంలో ఇశ్రాయేల్ మీద సింహాసనాసనుడై నీ ఇంట్లో వారు ఉండకుండా మారుడు, వారు మాత్రమే ఆ యొక్క స్థిరపరుస్తాను నేను, ఆ యొక్క వారసత్వాన్ని నేను, ఆ యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తాను అని దేవుడు స్పష్టంగా
ఎవరితో మాట్లాడారండి? సలోమోనుతో రెండవసారి గిబియోనులో మాట్లాడారు. మరలా దేవుడు ఇంకా స్పష్టంగా మాట్లాడారండి. అదే అధ్యాయము 9వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూద్దామండి. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతర దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సముఖముల నుండి కొట్టివేయుదును. ఇశ్రాయేలు సర్వసమాజములో చెదిరిపోయి సామెతగాను ఏళనగాను చేయబడతారు. దేవుడు ప్రతిదీ స్పష్టంగా, నువ్వు నా అధికారాన్ని ఒప్పుకుంటే నీ తరతరాలు ఆశీర్వదింపబడతాయని దేవుడు స్పష్టంగా మాట్లాడారు. కానీ నువ్వే కానీ నీ కుమారులే కానీ నా ఆజ్ఞలను అనుసరింపకపోయినా నా అధికారానికి ఒప్పుకోకపోయినా ఏం జరుగుతుందో, ఒక హేళనగా ఉంటారు, సర్వ సమాజంలోనికి కొట్టివేయబడతారు అని, ఒక భయంకరమైన ఆ రాజ్యాన్ని తీసేసుకుంటాను అని దేవుడు స్పష్టంగా మాట్లాడారు. రెండవసారి ప్రత్యక్షమై దేవుడు స్పష్టంగా సలోమోనుతో మాట్లాడారు. ఈ విధంగా ఆయన జీవితం కొనసాగుతూ ఉంది. వృద్ధాప్యంలోకి వచ్చేసారు. దేవుడు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి కదండి. వృద్ధాప్యంలోనికి వచ్చిన తరువాత 11వ అధ్యాయము మనం చూస్తే దేవుడిని ఇతర దేవతలకి సమానం చేసేసారండి. 11వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. 11:5 సలోమోను అష్టారోతు అను సిదోనీల దేవతను మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడుచెను. ఎవరిని అనుసరించి నడవాలండి? ఎవరి అధికారం కింద ఉండాలి? అంత గొప్ప కృపను, సమస్తాన్ని అనుగ్రహించిన ఖ్యాతిని, జ్ఞానాన్ని, సమస్తాన్ని ఆ యొక్క ఎంతోమంది సలోమోను దగ్గరకు వచ్చి చూసేవాళ్ళు ఆయన యొక్క జ్ఞానం ఇంత గొప్పదా అని. ఎంత ఆయన యొక్క కాలంలో యుద్ధాలు జరగకుండా దేవుడు ఆపేశారు. అంతగా ఆ దేవుడు హెచ్చించినప్పుడు ఆయన అధికారానికి లోపడకుండా ఎవరో ఇతర దేవతలను అనుసరించి నడిచాడంట. 7వ వచనం చూద్దామండి. 11వ అధ్యాయము 7వ వచనము సలోమోను కేమేషు అను మోయాబుయిలు హేమైన దేవతలను, మెలేకు అను అమ్మోనీల హేమైన దేవతలను యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠము కట్టించెను. దేవునిని ఆ యొక్క దేవతలను సమానం చేసేసాడండి సలోమోను. ఆ యొక్క దేవతలను దేవునికి సమానం చేసేసి వాటికి కూడా బలిపీఠాలు కట్టించారు. ఎంత ఘోరమైనదో కదా. ఆయన యొక్క అధికారానికి జీవితంలో కొంత జీవితం బాగానే ఉంది. వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికీ ఎంతగా భయభక్తులు కలిగి ఉండా ఆ యొక్క మందిరం కట్టేటప్పుడు ఎన్ని బలులను, ఎంతగా నీ యొక్క దృష్టిని, నీ యొక్క కనుదృష్టిని, నీ యొక్క చెవిని ఈ యొక్క మందిరం మీద ఉంచని బ్రతిమాలిన ఆ యొక్క సలోమోను ఆ వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఎంతగా ఆయన యొక్క అధికారం నుండి తప్పిపోయి ఇతర దేవతల్ని, దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, ఏకైక దేవుణ్ణి సమానం చేసేసి బలిపీఠాలు అర్పించాడండి, బలిపీఠాలు కట్టించాడు. ఎంత ఘోరమైన విషయమో కదా. ఆయన అధికారానికి తన జీవితంలో వృద్ధాప్యంలో తప్పిపోయారు. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. 11వ అధ్యాయము 10-11 వచనాలు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 10-11 వచనాలు సెలవిచ్చినదేనమనగా నేను నీతో చేసిన నా నిబంధనను, కట్టలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను. కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునకిత్తును. చూసారండి, ఈ రాజ్యము నీకుండకుండా తీసేసి నీ దాసులకిస్తాను. చూసారా, దేవుడు అనుకున్నారు. ఎంత స్పష్టంగా చెప్పారండి 9వ అధ్యాయంలో, నువ్వు నన్ను అనుసరిస్తే నువ్వు కానీ నీ కుమారులు కానీ ఈ యొక్క ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను చెయ్యను. ప్రతి ఒక్కరు తర్వాత కుటుంబం తరతరాలు ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటారు అని దేవుడే వాగ్దానం ఇచ్చిన దేవుడు తర్వాత అనుసరింపకపోవడం వల్ల, జీవితాంతం ఆయన అధికారానికి లోబడకపోవడం వల్ల ఏం జరిగిందో మనం చూసాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు మన జీవితాంతము ఆయన యొక్క అధికారానికి మన యొక్క జీవితాలు లోబడకపోతే అనేకమైన ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. అంతేకాదు, మనం ఆశీర్వాదాలు కోల్పోవడమే కాదు, మన తర్వాత తరము కూడా ఆశీర్వదింపబడకుండా మనమే ఒక అడ్డుగా ఉంటామండి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని అధికారానికి విలువిస్తే ఏం జరుగుతుంది? దేవుని అధికారానికి విలువవ్వకపోతే ఏం జరుగుతుందో సలోమోను జీవితం ద్వారా మనం ధ్యానించాం. దేవుని అధికారానికి నువ్వు నేను విలువిస్తే
ఏం జరుగుతుందండి? ఇది కదా ప్రశ్న అండి. అవును, మనము మన జీవితంలో దేవుని యొక్క అధికారానికి మనం విలువిస్తూ ఉంటే ఈ లోకంలో ఏం జరుగుతుందో మనం ఈరోజు మనం ధ్యానిద్దామండి. ఇప్పుడు రెండో పాయింట్లో మనం ధ్యానిద్దాం. అవును, ఆ యొక్క ఎవరు ఒక దేవుని యొక్క అధికారానికి విలువిచ్చి ఈ లోకంలో ఎంతగానో గొప్పగా ఆశీర్వదింపబడ్డారో, ఎంత గొప్పగా ఆ యొక్క దేవుని యొక్క అధికారం ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకను ఆయన జీవితంలో ఆయన యొక్క అధికారానికి చోటిచ్చి అనేక లక్షల మందిని అనేక మందిని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని నరకం నుంచి రక్షించారో ఆయనే యేసుక్రీస్తు గురించి ఈ యొక్క పాయింట్లో మనం ధ్యానిద్దామండి. అవునండి, దేవుడు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన ఆ ప్రతిరోజు కూడా ఎంతోమంది చేత ఆ యొక్క ప్రశ్నలు అడగాల్సి వచ్చేది. ఎంతోమంది ద్వేషిస్తూ ఉండేవాళ్ళు, ఎంతోమంది వంచకుడు అనేవాళ్ళు, ఎంతోమంది ద్వేషిస్తూ ఉండేవాళ్ళు, ఎంతోమంది మా ఊరు వదిలి వెళ్ళిపో అనేవారు, ఈయన నిజంగా దేవుడు కుమారుడా అన్న ప్రశ్నలు వచ్చేవి. చివరికి ఉమ్ము వేసే స్థితిలో కూడా వచ్చారు. ఆయన మీద ఉమ్ము వేసే స్థితిలో, సిలువ వేసే స్థితిలో, ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుడు సిలువ వేసే స్థితిలోనికి కూడా వచ్చారు. కానీ ప్రతి నిత్యం అని చెప్పకుండా ప్రతి సెకను కూడా ప్రభా, నీ యొక్క అధికారానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను, నీ యొక్క అధికారానికి నా జీవితాన్ని నేను అప్పగిస్తున్నానయ్యా అని చెప్పి దేవాతి దేవుడు ఎంతగా శోధింపబడవలసి వచ్చినా, సాతాను చేత ఎంతగా శోధింపబడవలసి వచ్చినా, ఈ లోకం అందరూ ద్వేషించేసి అందరూ కూడా ఆయనని పరిశుద్ధమైన దేవుణ్ణి ఆయనని ఆ యొక్క జైలుకి అప్పగించాల్సి వచ్చిన ఆ సమయంలో కూడా దేవుని యొక్క అధికారానికి మాత్రమే ఆ యొక్క దేవాది దేవుడు ఆయనకి ఆ హృదయంలో స్థానం ఇచ్చి మనందరికి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించారండి. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని గంటలలో సిలువ మరణానికి సిలువకు అప్పగిస్తారు అని తెలిసినప్పుడు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థన చేస్తారు. మత్తయి సువార్త 26 అధ్యాయము మత్తయి సువార్త ఇరవై ఆరో అధ్యాయము 39-42 వచనాలు ఒక్కసారి చూద్దామండి. మత్తయి సువార్త 26 అధ్యాయము 39వ వచనం అక్కడ చూసినట్లయితే, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. చూసారా అండి, దేవుడు ఒక మనుష్య రూపంలో ఒక శరీరంలో ఉన్నారు కాబట్టి ప్రభా నీ చిత్తమైతే ఈ సిలువ మరణం నా యుద్ధ నుంచి తొలగించు, అయినా నా చిత్తం కాదయ్యా, కేవలం నీ చిత్తమే నెరవేర్చబడాలని ప్రార్థన చేశారు. మరలా రెండవసారి కూడా 42వ వచనం అండి, మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవట అసాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించును కాక. ప్రభా నేను ఇది భరిస్తే కానీ నా యుద్ధ నుండి ఇది వెళ్ళదు అంటే అయినా కూడా నీ చిత్తమే, నీ యొక్క అధికారానికి నేను ఒప్పుకుంటాను. చూసారా అండి ఏం జరిగింది? దేవుడు ఆ సిలువ మరణం పొందడం వల్ల ఈ లోకానికి రక్షణ వచ్చింది, ఈ లోకానికి జరిగింది. దేవుడు మనల్ని లిటరల్గా చనిపోమని చెప్పట్లేదండి. ఆ యొక్క అధికారానికి ఒప్పుకోమంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చనిపోమని చెప్పట్లేదు. కానీ నువ్వు నా యొక్క అధికారానికి ఎటువంటి పరిస్థితిలో అన్న ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఎంతగా ఆ సిలువ మరణం పొందేటప్పుడు అటువంటి భయంకరమైన పరిస్థితిలో కూడా ఆయన అధికారానికి ఒప్పుకున్నారు, ఆ మాదిరికరమైన జీవితం ద్వారా మనం నేర్చుకోవాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఆయన యొక్క అధికారానికి నీ జీవితంలో ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితిలో అయినా నువ్వు ఆయన యొక్క అధికారానికి ఒప్పుకుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడండి, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదింపనీయకుండా వదిలివేయడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మన యొక్క ఆశల కోసం, మన యొక్క కోరికల కోసం, మన యొక్క పరిస్థితులను బట్టి మనము ఆయన యొక్క అధికారాన్ని పక్కన పెట్టేస్తాం. మూడవదిగా మనం చూస్తే, మన నీ ఆయన అధికారాన్ని విలువిస్తేనే నువ్వు తరతరాలు ఆశీర్వాదకరంగా ఉంటావు. మూడవదిగా, ఆయన యొక్క అధికారానికి నువ్వు నేను విలువిస్తేనే తరతరాలు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు అనుకోవచ్చు ఈ లోకంలో చాలామంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు కదా అని అనుకోవచ్చు. అవునండి, చాలామంది
ఆ యొక్క దేవుణ్ణి తెలియని వాళ్ళు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగానే ఉన్నారు. అనేక మంది గొప్పవాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళు మరణించారే అనుకోండి, ఇప్పుడు వాళ్ళు చనిపోయారండి, ఒక రెండు నెలలు ఏడుస్తావు, రెండు నెలలు ఏడుస్తావు, ఒక సంవత్సరం తర్వాత జ్ఞాపకం చేసుకుంటావు, ఒక రెండు సంవత్సరాల తర్వాత అది ఎప్పుడో అనుకుంటావు, ఇంకా మూడు నాలుగు ఐదు ఇంకా అసలు గుర్తుండరండి వాళ్ళు. కానీ నువ్వు నేను ఎప్పుడైతే ఆయన అధికారానికి చోటిచ్చి మన జీవితంలో ప్రభా నా పరిస్థితులు కాదయ్యా, నా స్థితులు కాదు, నా యొక్క ఆలోచన కాదు, ఏది కాదు, కేవలం నేను నీ ఇష్టానికి మాత్రమే నా జీవితంలో నేను నా జీవితంలో నా యొక్క హృదయంలో స్థానం ఇచ్చి నీ యొక్క అధికారానికి నేను లోబడి జీవిస్తాను ప్రభా. ఏ పరిస్థితి వచ్చినా ఎంతమంది ఆ యేసుక్రీస్తు ప్రభు వారిలాగా ఎంతమంది నన్ను దూరం పెట్టినా, ఎంతమంది నన్ను హేళన చేసిన, ఎంతమంది నన్ను దూరంగా పెట్టిన, ఎంతమంది నన్ను ఎగతాళి చేసిన, నేను మాత్రం ఎటువంటి పరిస్థితులైనా నీ యొక్క అధికారానికే నేను స్థానం ఇస్తానయ్యా, దానికోసం ప్రయాస పడతాను ప్రభాని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ యొక్క కుటుంబము ఆయనలో నిలబడుతుందండి, ఆయన నీ కుటుంబాన్ని కాచి కాపాడతాడు. ఆ నీకు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చారో దేవుడు తరతరాలు అటువంటి ఆశీర్వాదం నీ కుటుంబంలోని బిడ్డలు అనుభవిస్తారు. అప్పుడు అందరూ చెప్తారు, ఆ విధంగా నిలబడబట్టే, ఆ విధంగా ఉండబట్టే మేము ఇంకా దేవుణ్ణిలో ఉన్నాము, దేవుని కృప వలనే మేము ఈ ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాం, దేవుని కృప వలనే అని తరతరాలు నీ గురించి చెప్పుకుంటారు. చూసారా అండి, దేవుని యొక్క అధికారం ఒక క్రైస్తవుడిగా ఎంత విలువైనదో. మనము ప్రతి నిత్యము దేవుని యొక్క అధికారానికి మన జీవితాలను సమర్పించుకుంటా ఉంటే, ప్రభా నా పరిస్థితులు కాదు, నా ఆలోచన కాదు, నా తలంపులు కాదు, అసలు నా ఇష్టాలు కాదయ్యా, ఏది కాదు, కానీ నీ యొక్క అధికారానికి నా జీవితంలో నేను ప్రథమ స్థానం ఇస్తున్నాను, నువ్వు ఎలా ఉండమని నువ్వు చెప్తున్నావో ఆ విధంగా నేను ఉంటానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే ఆయన యొక్క అధికారానికి నీ జీవితంలో స్థానం ఇస్తావో దేవుడు నిన్ను విడిచిపెట్టడండి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు. నువ్వు ఒక ఇంటికి ఒక పునాది ఏ విధంగా ఉంటుందో నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకోవడం వల్ల ఒక పునాదిగా నీ యొక్క తరతరాలు బిడ్డలు ఆశీర్వాదానికి ఒక పునాదిగా నిన్ను దేవుడు చేస్తారు. ఎంత గొప్ప ఆశీర్వాదమో కదండి. దేవుని యొక్క అధికారానికి మన జీవితంలో ఒప్పుకుందాం. మన జీవితంలో ఒక గొప్ప స్థానాన్ని మనం దేవుని యొక్క అధికారానికి స్థానమిద్దాం. ఒక వాక్యాన్ని చదువుదామండి. ప్రకటనలు 2:25-26. ప్రకటనలు 2:25-26. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఎవరైతే నా అధికారానికి లోబడతారో, ఎవరైతే నేను ఈ విధంగా ఉండమని చెప్పినప్పుడు ఆ విధంగా ఉండడానికి ఏ పరిస్థితులైనా ఉంటారో మిమ్మల్ని జనుల మీద అధికారాన్ని దయ. చూసారండి, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అండి. ఆయన అధికారానికి ఈ లోకంలో నువ్వేదో ఇష్టం వచ్చినట్లు ఒకసారి చూడండి. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు సీసీ కెమెరాస్ మన ముందు ఉంటే ఎలా ఉంటాము? చాలా జాగ్రత్తగా ఆ కెమెరాలో ఉంటాం, ఆ కెమెరాలో కనిపిస్తుంది సమస్తం వాళ్ళు చూసేస్తారు, కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఒక క్రైస్తవుడిగా అంతకంటే బహు జాగ్రత్తగా మనం ఈ లోకంలో ఉండాలండి. ఆ ప్రతిదీ దేవుడికి తెలుసు. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, ఏ పాపం లేకుండా నేను ఉండగలిగితే, ఆయనకి ఇష్టమైనట్లుగా నేను ఉండగలిగితే దేవుడు నన్ను వదిలిపెట్టడు అని ప్రతి విషయంలో, ప్రతి ఒక్క ఆలోచనలో, ప్రతి సెకను నువ్వు నేను ఆయన యొక్క అధికారానికి స్థానం ఇవ్వగలిగితే దేవుడు బహు గొప్పగా నిన్ను నన్ను బహుతరాలకు ఆశీర్వదిస్తారండి. కానీ సలోమోనులాగా ఒక టైంలో బహు గొప్పగా ఉన్న ఆత్మీయ జీవితం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, సమస్తాన్ని పొందుకున్న తర్వాత, ఒక పేరు ఒక ఘనత వచ్చిన తర్వాత దేవుడికి ఈ లోకస్తులకి, దేవుడికి లోక కార్యాలకి, దేవుడికి నీ యొక్క పనులకి, దేవుడికి నీ యొక్క ఇష్టాలకి సమానం చేసేసి ఆ విధంగా జీవిస్తే మనం ఆశీర్వాదాన్ని కోల్పోతాం. అంతము వరకు
అంతము వరకు మనకు కలిగి ఉన్న దానిని ఆయన యొక్క అధికారం కింద మనం ఉన్నామని నీ ఇష్టమేనయ్యా, నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టం ఏమిటో అది మాత్రమే నా జీవితంలో నేను చేయడానికి నేను నన్ను నేను ఈరోజు సమర్పించుకుంటున్నాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన యొక్క అధికారానికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావో దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడండి. ఎంత గొప్పదో కదా. ఇప్పుడు మరలా దేవుడు ప్రశ్నిస్తా ఉన్నారు, ఆయన యొక్క అధికారానికి నీ జీవితంలో స్థానం ఉందా? అవును కదా అండి, ఆయన యొక్క అధికారానికి నీ జీవితంలో స్థానం ఉందా? సలోమోను జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టారు. ఆయన అధికారానికి స్థానం ఇవ్వకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో, ఆయన అధికారానికి స్థానం ఇస్తే ఆ యొక్క 33.5 సంవత్సరాలు దేవుడు ఒక మాదిరికరంగా బహుఘోరమైన స్థితిలో ఉన్నారండి. దేవుడు ఆ యొక్క ఉమ్మి వేయడం, శిలువ మరణం, నిజంగా మనకు అటువంటి కష్టాలు, అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామండి. అయినా కూడా మనం మాత్రం ఆయన అధికారానికి మనం చోటు ఇవ్వం. మన ఇష్టాలు, కోరికలు, తలంపులు, ఆశల వల్ల, మన పరిస్థితుల వల్ల ఎప్పుడొకప్పుడు ఆయన అధికారాన్ని పక్కన పెట్టేస్తాం. కానీ ఏ విషయంలో దేవుడు నిన్ను ఈరోజు బతిమాలుకుంటున్నారు? నా యొక్క అధికారానికి నువ్వు స్థానం ఇవ్వని దేవుడు మనల్ని నీ నాతో సహా బతిమాలుకుంటున్నారు. ఆయన అధికారానికి మనం స్థానం ఇచ్చి అనేకమైన తరతరాలు మన ద్వారా ఆశీర్వదింపబడడానికి ఒక పునాదిగా ఉందామండి. ఆయన యొక్క అధికారానికి మన జీవితంలో ఒక గొప్ప స్థానాన్ని ఇస్తే దేవుడు మనల్ని ఎక్కడో వెనకుంచడని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఏసయ్యా, ఏ యొక్క పరిస్థితుల్లో నేను మీకు ప్రభా, మేము మీకు ఆ యొక్క అధికారానికి లోబడకుండా మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము జీవిస్తున్నామో మమ్మల్ని క్షమించండి ప్రభా. మాతో మరలా మాట్లాడినందుకు నీకు కోట్లాది వందనాలు. ఆశ్చర్యకరుడు, ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఎవరైతే ప్రభా ఏసయ్యా ఏ విషయంలో నీ ప్రభా నీ యొక్క అధికారానికి ఒప్పుకోనకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారో పరిపూర్ణంగా తండ్రి నీ యొక్క అధికారానికి ఒప్పుకునే గొప్ప కృపను ఈ కార్యక్రమం చూస్తున్న నీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించండి దేవా. నీ నామాన్ని ఘనపరుచుకోనండయ్యా, నువ్వు సహాయంను దయచేయండియ్యా, నీ కృపలో నిలబెట్టండి దేవా. నీకు కోట్లాది కృతజ్ఞతలు, నువ్వు కార్యాన్ని జరిగించుకోనండి పరిశుద్ధాత్మదేవ. నీ కృపా రెక్కల కింద భద్రపరచండి. కేవలం నీ అధికారానికి ప్రభా ఏసయ్యా మేము విలువిస్తే, నీ అధికారానికి మేము స్థానమిస్తే మా జీవిస్తే మాత్రమే మా జీవితాలు ఆశీర్వదింపబడతాయి. మేము నీ యొక్క అధికారానికి స్థానం ఇవ్వకుండా ఎటేటో ప్రభా ఏసయ్యా పరిస్థితులను బట్టి మేము నీ నుంచి మేము కోల్పోబడుతున్నామేమో, నీ నుంచి మేము దూరం అవుతున్నామేమో, మమ్మల్ని క్షమించండియ్యా. నీ కార్యాన్ని జరిగించుకోనండి, నీ నామాన్ని మహిమపరుచుకోనండి. నువ్వే తోడుగా ఉండి నడిపించి సర్వశక్తిమంతుడా. కేవలం నీ నామానికి ప్రభా, నీ నామానికి, నీ యొక్క అధికారానికి మేము లోబడే జీవితాలు మా అందరికీ అనుగ్రహించి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, దేవుడి యొక్క అధికారం ఎంతో విలువైనది. నువ్వు ఏ విషయంలో దేవుడు నీ ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోమని చెప్తా ఉన్నారు, ఆ అధికారానికి నువ్వు నేను ఒప్పుకున్నట్లయితే, ఆ అధికారానికి నువ్వు నేను ఒప్పుకున్నట్లయితే అనేకమైన తరతరాలకు మన యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి ఆయన యొక్క అధికారానికి ఒప్పుకునే ఒక గొప్ప ఆత్మీయ స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అనేక మందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసి మా యొక్క పరిచయంలో సహాయపడండి. నా కోసం ఈ యొక్క కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి. అంతేకాదండి, ఒక సహాయాన్ని మీరు నాకు చేయాలి. ప్రతిరోజు దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము మీరు వాక్యాన్ని వినొచ్చండి. ఒక్కసారి యూట్యూబ్లో ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు కాబట్టి ఒక్కసారి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్. ఈసీ ఆశ్రయము, ఈసీ